జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామచందర్ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్ నియమితులైన విషయం విదితమే. ఎస్సీ కమిషన్ సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వడ్డేపల్లి ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ 5వ అంతస్తులో తన కార్యకలాపాలను కొనసాగించనున్నారు. రాష్ట్రపతి పార్లమెంటుకు అనుసంధానంగా రామచందర్ 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల తర్వాత దేశవ్యాప్తంగా నియమించబడే 3 సభ్యులలో ఒకరుగా వడ్డేపల్లి రామచందర్ అవకాశం లభించడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. వడ్డేపల్లి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఎన్టీపీసీ అడిషనల్ ఎండీసీ మెంబర్ రామ్నాథ్ గణేష్, పూర్వ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు, రామగుండం ప్రాంతం నుండి రాముల రాజేందర్, వడ్డేపల్లి శంకర్, భాస్కర్ రెడ్డి, సాగర్ రాజు, తోట వేణు, గాలిపల్లి తిరుపతి, క్రాంతి తదితరులు హాజరయ్యారు.